ప్రైస్ ద లార్డ్ చేరువచన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామశుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ద ప్రీచర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమంలో వక్త మారొచ్చు, ఒకవేళ నేను ప్రభు పిలుపును అందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు వేరే వక్తలు రావచ్చు, ఈ కార్యక్రమం కొనసాగాలనేది నా యొక్క కోరిక. ఇది ఎలా జరుగుతుందో మరి తెలియదు. ఈ మినిస్ట్రీని, ఈ పరిచరణను దేవుడు మరో లెవెల్లోకి ఎలా తీసుకుని వెళ్తాడో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు నాకు యెహోషువాలు కనబడలేదు, ఇప్పటి వరకు ఎలీషాలు కనబడలేదు, ఇప్పటి వరకు తిమోతీలు కనబడలేదు. ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడో దేవుడు కొంతమంది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని పెట్టాడని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ప్రభు పరిచర్యలోకి వచ్చి 30 సంవత్సరాలైంది. 3 దశాబ్దాలుగా ప్రభువును సేవించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. కళ ప్రభు చిత్తమైతే ఇంకా 10 లేదా 20 సంవత్సరాలు నేను సేవించగలిగితే ఒక 50 సంవత్సరాలు 5 దశాబ్దాల పరిచర్య ముగించుకొని నేను ప్రభు సన్నిధిలో ఉంటాను. కానీ ఈలోపు మనకు చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం చేస్తున్న పని ఇంకా బెటర్గా చేయడం, ఇంకా నైపుణ్యంగా చేయడం, ఇంకా మెచ్యూర్డ్గా చేయడం, ఇంకా ఎఫెక్టివ్గా చేయడం దాని యొక్క అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించండి. ప్రార్థించడం కోసం మీకు ఒక రిక్వెస్ట్, ఒక మనవి తీసుకొని వస్తున్నాను. ఈ నెల 25వ తేదీ చెన్నైలో కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ కోసం స్మాల్ గ్యాదరింగ్, అది 30-40 ఎక్కువ మందిని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఒక పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. నేను నాతో పాటు కొంతమంది సహోదరులు వెళ్తాం. కనుక ఆ మీటింగ్లో దేవుని వాక్యం బోధించాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాక్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చెన్నై నగరంలో పాస్టర్లు, ఇండిపెండెంట్ పాస్టర్లు ఎదురు చూస్తున్నారు. తమిళ పాస్టర్స్, కొద్దిమంది తెలుగు పాస్టర్స్, మేబీ ఒక 5-6 మంది తెలుగు పాస్టర్స్, మిగతా 30 మంది వరకు తమిళ్ పాస్టర్స్ ఉంటారు. వీళ్ళ మధ్యలో వాక్య పరిచయం చేసి వీళ్ళని ఆధారంగా చేసుకొని రాబోయే రోజుల్లో ఏమన్నా చెన్నైలో పరిచయం చేయడానికి ద్వారాలు తెరవబడతాయేమో చూడాలి. ఇప్పటికే 4-5 సార్లు చెన్నైలో పాస్టర్స్ మీటింగ్లో వాక్యాన్ని బోధించడం జరిగింది. కనుక ఆ ప్రయత్నం చక్కగా జరుగునట్లుగా 26వ తేదీ దేవజనులు పాస్టర్ జీకే ఇవాన్స్ గారి మందిరంలో వారితో ఏదో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి వీలైతే, ప్రభుచితమైతే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ కూడా ఒక సెషన్లో వాక్యం చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కనుక చెన్నైలో 25-26 తేదీలో జరిగేటువంటి పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మన పక్కన ఉన్న నగరం కనుక ఈ నగర రక్షణ కొరకు, ఒకప్పుడు మనం అక్కడే ఉన్నాం, తమిళనాడులో ఉన్న అందరం కలిసి ఉన్నాం, కానీ భాషా ప్రతిపత్తి మీద లేకపోతే భాష బేస్ చేసుకొని మనం సెపరేట్ అయ్యాం. కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రే ఫర్ చెన్నై, ప్రే ఫర్ నెల్లూరు, ప్రే ఫర్ ఎవ్రీ సిటీ, ప్రే ఫర్ ఇండియా. మన భారతదేశంలో గొప్ప కదలిక రావాలి, మన నగరాల్లో గొప్ప కదలిక రావాలి. చెన్నైతో పోలిస్తే మన నెల్లూరు చాలా చిన్న నగరం, హైదరాబాద్తో పోలిస్తే, విజయవాడతో పోలిస్తే మన నెల్లూరు చాలా చిన్న నగరం. అయినప్పటికీ కూడా ఈ నగరం ఇస్ అ గ్రోయింగ్ సిటీ, కాబట్టి ఈ సిటీ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా విస్తరించాలి, ఇక్కడ దైవ కార్యాలు జరగాలి. ఈ పట్టణంలో, ఈ నగరంలో ఉన్నటువంటి దైవజనుల మీద విస్తారమైన ఒక బాధ్యత ఉంది. ఇంకా ఎవాంజలిజం కోసం డోర్స్ ఓపెన్ కావాలి. ఒక క్రిస్టియన్ సిటీగా మారాలని చెప్పడం కాదు నా మాటలకు ఉద్దేశం. ఒక సిటీ కంప్లీట్గా క్రిస్టియన్ సిటీగా మారుతుందని నేను అనుకోవడం లేదు, కానీ అదే సమయంలో అసీరియన్ సిటీ అయినటువంటి నినివే మారింది కదా కంప్లీట్గా. 120,000 మందికి పైగా ఉన్నవారు కన్వర్ట్ అయ్యారు కదా, లేదా పశ్చాత్తాప అయ్యారు కదా, రిపెంట్ అయ్యారు కదా అని మీరు అనొచ్చు. ఎస్, అది కరెక్టే. కానీ అక్కడ అందరూ 100% అలా జరిగిందని కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మధ్యలో రివైవల్ జరిగింది.
ఒకవేళ టోటల్ చేంజ్ వచ్చినా రావచ్చు, దేవుని కార్యం అదేమి అసాధ్యమైన కార్యమేం కాదు. నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్తే 90%కి పైగా క్రిస్టియానిటీ ఉంది మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో. అక్కడ ఎందుకు ఉంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. మన వైపు క్రైస్తవత్వం దేవుని బిడ్డలు తక్కువ ఉన్నప్పటికీ అటువైపు ఎక్కువగా ఉన్నారు. దేవుని స్తోత్రం. కేరళలో సుమారు 15-16%, తమిళనాడులో ఇంకొద్దిగా తక్కువ, మన ఆంధ్రలో మరి క్రిస్టియానిటీ చాలా తక్కువ శాతం ఉంది. కాకపోతే కార్యక్రమాలు హడావిడి అల్లరి, ఆత్మానుసారం కాని కార్యక్రమాలు మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సరే, వాటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే పంపించండి. నేను 4-5 రోజుల ముందుగా లేకపోతే 5-6 రోజుల ముందుగా మెసేజ్లు ప్రిపేర్ అయ్యి వస్తాను. మీరు ఈరోజు మెసేజ్ వింటున్నప్పటికీ కూడా ఈ మెసేజ్ నేను ఎప్పుడూ 4-5 ఇంచుమించు వారం రోజుల క్రితం ఇచ్చిన మెసేజ్. మిమ్మల్ని ఫ్యూచర్లో లేకపోతే పలాను రోజు పలానోళ్ళు లేదా పలాను రోజు నేను వాక్యం బోధిస్తున్నాను కదా అనే ఉద్దేశంతో బోధిస్తుంటాను. మా తోటి దేవుజనులు ఫస్ట్ డేవిడ్ రాజు గారు, నేను స్టూడియోకి రికార్డింగ్ వచ్చే సమయంలో వారు నన్ను కలిసి ప్రార్థన చేయమని కోరారు. పాస్టర్ గేరా డేవిడ్ రాజు గారు, వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. చెన్నై మినిస్ట్రీ వీటన్నిటి కోసం ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ దాసులు ఎల్లూరు జిల్లా ఏటూరులో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ జి డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి షుగర్ మీరు నార్మల్ చేయండి, వారి టెన్షన్స్ మీరు తొలగించండి, వారి హెడ్ఏక్ని మీరు తొలగించండి, వారి కాళ్ళ స్వెల్లింగ్స్ని మీరు తొలగించండి. మరి సతీమణి, అంతేకాకుండా ఇద్దరు కుమార్తెలు, కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఈ దినాల్లో మీ దాసుని మీరు సేవలో మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభు. అంతేకాకుండా నాయన చెన్నై నగరంలో జరగబోతున్న పరిచర్య కొరకు, 25వ తేదీ జరిగేటువంటి పాస్టర్స్ మీటింగ్, 26వ తేదీ జరిగేటువంటి కూడిక, వీటన్నింటిలో మీ సాన్నిధ్యం ఉంచండి. స్తోత్రం. ఏసయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ కూడికైనా ఎక్కడైనా సరే ఎక్కడ జరిగినా మీ నా మహిమార్థమై జరగలటు సాయించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చేయిస్తున్నాం. చెన్నై నగరం నశించుకోవడం మీ చిత్తం కాదు, కనుక అక్కడ ఇంకా కొత్త యవనస్తులైనటువంటి భారం కలిగినటువంటి దైవజనులు మీరు లేవనెత్తమని కోరుకుంటున్నాం. ఇప్పుడు నామినలిజం, డినామినేషనలిజం అవి బలహీనమైపోయి ఒక రివైవల్ అక్కడ పుట్టడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది, మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు చేయిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ విత్ అస్ డైలీ త్రూ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందు నటి సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించువాడు ఆయన, ప్రార్థన ఆలకించువాడా అని దావీదు సంబోధించాడు. నిన్నటి ఎపిసోడ్లో 4 రకాలైనటువంటి విశ్వాసాల గురించి, విజిబుల్గా మారినటువంటి సేవించే విశ్వాసంగా, స్వస్థత పొందుకునే విశ్వాసంగా, అంతేకాకుండా రక్షణ పొందేటువంటి విశ్వాసంగా, అంతేకాకుండా అభిషేకాన్ని, ఆత్మాభిషేకాన్ని పొందే విశ్వాసంగా విశ్వాసము ఎలా మారింది అనే దాని గురించి మనం ఆలోచించాం. విశ్వాస పరిమాణం ఉంది అందరికీ. ఈ విశ్వాస పరిమాణమును వాక్య వినికిడి ద్వారా అధికం చేసుకుంటున్నాం. మనకున్న ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని లూకాసు వార్త 17వ అధ్యాయంలో అపోస్తలులు ప్రార్థన చేశారు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఇంక్రీజ్ కావాలి, డిక్రీజ్ కాదు కావాల్సింది. మేము డిక్రీజ్ అవ్వాలి, కానీ మాలో నీ మీద ఉన్న ఫెయిత్ ఇంక్రీజ్ కావాలి. మేము డిక్రీజ్ కావాలి, నువ్వు ఇంక్రీజ్ కావాలి. తిమోతి యొక్క ఫెయిత్ను గమనించాడు, నిష్కపటమైనటువంటి విశ్వాసం. నేను ఇంపార్ట్ చేసిన విశ్వాసం అనలేదు, నా ద్వారా కలిగిన విశ్వాసం ఆత్మ అనలేదు, మీ పూర్వీకుల నుంచి వచ్చిన విశ్వాసం. 3rd generation క్రిస్టియన్గా తిమోతి జీవితంలో కలిగినటువంటి విశ్వాసం. 2వది,
బలహీన పాదాలు కలిగినటువంటి లిస్త్రా అనేటువంటి వ్యక్తిలోని విశ్వాసాన్ని గురించి, అతడు స్వస్థత పొందుటకు విశ్వాసం కలదని పౌలు గ్రహించాడు, గుర్తించాడు. మూడో విషయము సేవింగ్ ఫెయిత్, రక్షించేటువంటి విశ్వాసం. మాటలు బాగున్నాయి, ప్రార్థన జరిగే అవకాశం లేదు, విశ్రాంతి దినం, కానీ ఏం చేస్తాం? అందరూ కలిసి ఆరాధించుకునే పరిస్థితి లేదు, అదిగాక బిజినెస్ టైం, అదిగాక షాపులో ఉన్నాం, అదిగాక నదీ తీరంలో ఉన్నాం. కాబట్టి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు వర్షిప్ ద లార్డ్? ఆరాధన స్థలం కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక స్త్రీని నదీ తీరంలో, లుదియా అనేటువంటి స్త్రీ, లిడియా అనేటువంటి స్త్రీ ఒక నది అనుకుంటే, ఆ నదిని దేవుడు, లేకపోతే దేవుని సేవకుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు తనలో కలిపేసుకున్నాడు. సాగరమైనటువంటి దేవుడిలో కలిసిపోయాం, ఏకమైపోయాం, మమేకమైపోయాం. బీయింగ్ యునైటెడ్ విత్ గాడ్, బీయింగ్ మింగిల్డ్ స్పిరిట్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. ఆయనతో ఏకాత్మగా మారిపోవడం, ఆయనతో లయమైపోవడం, ఆయనలో లీనమైపోవడం, ఇటు అనుభవాలు నదీ తీరంలో జరిగిన సంఘటన కాబట్టి, ఆమెను ఒక నదిగా పోల్చి, దేవుణ్ణి సాగరంగా పోల్చి, ఆమెను ఒక స్రవంతిగా పోల్చి, దేవుణ్ణి ఒక సముద్రంగా పోల్చి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. తర్వాత 12 మంది ఎల్డర్స్, ఎల్డర్స్ అని కూడా కాదు, మెన్, పురుషులు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి తెలియలేదు అంటే వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ చూడండి. పరిశుద్ధాత్ముడా? ఏంటి, ఎవరు ఆయన, ఉండడం ఏంటి? మాకు దేవుడు తెలుసు, యెహోవా దేవుడు తెలుసు, యేసు ప్రభు తెలుసు, యోహాన్ తెలుసు, వాణిడు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ వినుండొచ్చు, కానీ మేమంతగా మనసు పెట్టలేదండి. హూ ఇస్ హోలీ స్పిరిట్? వి డోంట్ నో అబౌట్ హిమ్. మాకు ఆయన గురించి చెప్పండి. ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఆయన్ని అనుభవించకుండా ఉండలేరు. ఆయనని ఓన్ చేసుకోకుండా, సొంతం చేసుకోకుండా, ఆయన అంత ఇంపార్టెంట్ వ్యక్తి, ఆయన అద్భుతమైన వ్యక్తి కాబట్టి ఆయన్ని మనం పోగొట్టుకోలేదు. వి షుడ్ నాట్ మిస్ హోలీ స్పిరిట్. వెన్ ఎవర్ వీ హియర్ హోలీ స్పిరిట్, వీ షుడ్ రిసీవ్ హిమ్. ఆయన స్వీకరించడానికి తగినవాడు, చాలినవాడు. ఆయన్ని స్వీకరిస్తే సమస్తము మారిపోతుంది. పరిశుద్ధాత్మను స్వీకరించడం అంటే దేవుని స్వీకరించడం, నా పర్సనలైజ్డ్ చేసుకోవడం, నా వ్యక్తిగతంగా చేసుకోవడం, ఆయన్ని ఆయన్ని నా సొంతం చేసుకోవడం, మై ఓన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 రకాల విశ్వాసాన్ని గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు ఉంది కనుక మనం తీసుకునే వాక్య భాగంలోంచి 4 విషయాలు మాట్లాడుకోవాలి కనుక మన టైం చాలదు. కనుక అర్థం చేసుకోండి, అటు ఇటు కదలొద్దు. రిమోట్ తీసి పక్కన పెట్టేసింది కాసేపు. రిమోట్ మీ చేతిలో లేకుండా ఉంటే మీరు ఛానల్ మార్చకుండా మీరు చక్కగా దేవుని మాటలు వినగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 6. ద హోలీ స్పిరిట్ హ్యాడ్ ఫర్బిడన్ పాల్ అండ్ హిస్ పార్ట్నర్స్. ఇక్కడ రాయబడింది, ఆసియాలో వాక్యము చెప్పకూడదని వారిని ఆటంకపరిచినందున ఎవరళ్ళు? పాల్ అండ్ హిస్ పార్ట్నర్స్ టు ప్రీచ్ ద వర్డ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ ఆఫ్ టర్కీ. So, they ministered throughout the region of Central and West Central Turkey. Stotra. Viti gurinchi vivaralloki ellam ledhu. Vaaduka bhashalo kuda manam chadukundam. Pavitra Bible lo unchi WBTC vari, World Bible Translators Corporation vari, Bangalore vari publication ainatuvanti vaaduka bhashalo unnatuvanti anuvadam meeru net lo kuda kodithe vastundi. WBTCindia.com ani gaani అక్కడ మీరు చూడొచ్చు. అపొస్తల కార్యములో 16వ అధ్యాయము 6వ వచనం, వారు ఆసియా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళలో ఉన్న మనుష్యాత్మ ఏదో అనుకుంది, కానీ మహిమ కలిగిన ఆత్మ వాళ్ళని ఆపాడు.
కనుక వాళ్ళు ఫ్రిగియా గలతియాలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు. ఫ్రుగియా గలతియా అనే ప్రదేశముల ద్వారా వెళ్ళాడు అంటే ప్రతి గ్రామానికి వెళ్ళాడు. దే కవర్డ్ ఎవ్రీ విలేజ్. అనగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అర్బన్ విజన్ నుంచి రూరల్ విజన్ హోలీ స్పిరిట్ ఇచ్చాడు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి అర్బన్ విజనే ఉంటుంది, రూరల్ విజన్ ఉండదు. కొంతమందికి రూరల్ విజనే ఉంటుంది, అర్బన్ విజన్ ఉండదు. మన ఎవాంజలిజం ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఇట్స్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఎవాంజలిజం. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? సిటీస్లో ఉన్న వాళ్ళు రీచ్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాని ద్వారా కొద్దిగా ఆర్థిక వనరులకి అవకాశం ఉంది కదా. పల్లెటూర్లకి వెళ్ళి సేవ చేస్తే ఏమొస్తుందండి? పల్లెటూరులో ఉన్నట్టే మత ఛాందస్వాదం కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వీటిని బట్టి ఇబ్బంది. ఎందుకు తలనొప్పి? టౌన్లో అయితే స్టైల్గా వచ్చి క్రిస్టియన్స్ వచ్చి చర్చ్లో కూర్చుంటారు, నాలుగు మాటలు వింటారు, ఏదైనా తోచిన ఆఫరింగ్ ఇస్తారు అనేటువంటి ఆలోచన ఏమో సేవకులకి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున మన టైటిల్ మూయబడినవి, క్లోజ్డ్ థింగ్స్, క్లోజ్డ్ డోర్స్. మూయబడినవి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినప్పటికీ వాళ్ళని కాదనుకొని ఆయన రిజెక్ట్ చేసి వెళ్ళి సేవ చేశారని కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆటంకాన్ని, ఫార్బిడన్ ఆ స్థితిని ఎవరు అధిగమించలేరు. మానవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మానవుని ఆలోచనలకు అతీతమైన శక్తిని దేవుడు కలిగి ఉన్నాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. పాల్ అండ్ హిస్ పార్ట్నర్స్, పాల్ అండ్ సైలస్ అండ్ తిమోతి, ఈ ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. కానీ త్రిత్వంలో ఒకడైనటువంటి, అనగా ముగ్గురులో ఒకడైనటువంటి, ఆ మిగిలిన ఇద్దరికి ప్రతినిధి అయినటువంటి హోలీ స్పిరిట్ నో అని చెప్పేశాడు. ఆయన ఎస్ అంటే ముందుకు సాగాలి, ఆయన నో అంటే ఆగిపోవాలి. మేఘము పైకి లేచినప్పుడు వెళ్ళాలి, మేఘము నిలిచి ఉన్నప్పుడు ఆగిపోవాలి. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. మేఘాన్ని బట్టి రోజు బయటకు వచ్చి చూసుకున్నప్పుడు మన్నా కురిసిందా లేదా చూడాలి, ఒకటి. రెండోది, మేఘము పైనే ఉందా లేదా కింద ఉందా అని చూడాలి. ఈ రెండు సూచనలను బట్టి వాళ్ళకి గైడెన్స్ దొరుకుతుంది. మేఘము, కురిసిన మన్నా. కురిసిన మన్నా వాక్యానికి గుర్తు, మనకు బయలుపరచబడిన వాక్యం. నిలిచి ఉన్నటువంటి మేఘం మనల్ని ఆవరించి ఉన్నటువంటి, మనల్ని కమ్ముకున్న పరిశుద్ధాత్మకు గుర్తు. ప్రతిరోజు అరణ్యయాత్రలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేసినటువంటి ఇస్రాయేలీలు చేయాల్సిన పని, దే షుడ్ అబ్జర్వ్ ద క్లౌడ్, దే షుడ్ అబ్జర్వ్ ద ఫాలన్ మన్నా. అనగా వాళ్ళు పైన చూడాలి, కింద చూడాలి, రెండు విధాలుగా చూడాలి. కింద చూడాలి, ఆ మన్నాని మధ్యాకాశంలోనో లేకపోతే గాల్లో దేవుడు పెట్టలేదు, దాన్ని నేల మీద వాళ్ళకి అందుబాటులో ఉన్న విధంగా ఈజీగా వాళ్ళకి అవైలబుల్గా చేశాడు. వాక్యాన్ని దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. హీ మేడ్ దిస్ వర్డ్ అవైలబుల్ టు అస్. ఒకప్పుడు అవైలబుల్గా లేదండి. ఎప్పుడు అంటారేమో, ఒకప్పుడు పోపుల దగ్గర, బిషపుల దగ్గర, ప్రీస్టుల దగ్గర ఉన్న వాక్యము 16వ శతాబ్దం నుంచి అందరికీ అందుబాటులో ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. వాక్యం అందరికీ, కొందరికి కాదు. పాస్టర్లకు మాత్రమే కాదు వాక్యం, అందరికీ అందుబాటులో ఉండాలి. మార్టిన్ లూథర్ గారు సంస్కరణల ఫలితంగా వాక్యము అందరికీ అందుబాటులో వచ్చింది. ఈ రోజుల్లో కూడా వాక్యము మాకే మాకే అనుకుంటున్నారు. వాక్యం అందరికీ, యేసు ప్రభు అందరికీ ప్రభు, కొందరికి కాదు. కొందరికే అని అనుకుంటున్నారు, క్రైస్తవులకే అనుకుంటున్నారు, కాదు. హీస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మూయబడ్డాయి అంటే శాశ్వతంగా మూయబడ్డాయని కాదు, మూయబడిన ఒకరోజు తెరవబడే అవకాశం ఉంది, తెరవబడకపోతే అది కూలిపోయే అవకాశం ఉంది. ఎరికో గోడలు తెరవబడలేదు ఇస్రాయల్ కోసం, తెరవబడలేదు కాబట్టి దైవ కార్యం వల్ల. తెరవబడడం అంటే మానవ కార్యం, కానీ కూలిపోయింది అనేది దైవ కార్యం. అది గట్టిగా వెలుపలికి బంధించబడి మూయబడి ఉంది.
అనగా ఇంకా ఏ ఒక్క సింగిల్ ఇస్రాయేలుడు కూడా అక్కడికి పోలేడు. కానీ ఇంతకుముందే ఇద్దరు ఇజ్రాయేలుడు అక్కడికి వెళ్ళి వచ్చారు అనే సంగతి ఎవరికి తెలియదు. వేగులో వారు వెళ్ళొచ్చారు. తలుపులు గట్టిగా మూయబడినప్పటికీ కూడా ప్రాకారం మీదుగా వెళ్ళి రాహబును కలుసుకొని అక్కడ ఉండి వచ్చినట్టు వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. తలుపులు మూయబడినప్పటికీ దేవుడు నిన్ను లోపలికి తీసుకొని రాగలడు. వారందరూ యోహాను సువార్త 20వ అధ్యాయంలో తలుపులు మూసుకొని ఉండగా అకస్మాత్తుగా లేదా యేసు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. వాళ్ళు ఆలోచించారు, తలుపులన్నీ మూయబడ్డాయి, హౌ కుడ్ జీసస్ కమ్ ఆర్ ఎంటర్ ఇన్ టు దిస్ రూమ్ ఆర్ బి అమాంగ్ అస్, మా మధ్యలోకి రావడం ఎలా వీలైంది అని వాళ్ళు ఆలోచించుంటారు. సరే, దేవుని స్తోత్రం, ఆయనకి మహిమ శరీరం ఉంది కాబట్టి ఆయన గోడలను, మట్టి గోడలను, లేకపోతే భౌతికమైన వాటిని అన్నింటినీ అధిగమించి ఆయన ఎంటర్ కాగలడు అని మనం అర్థం చేసుకోవాలి. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 6వచనం, వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకం. ఇంకెప్పటికీ మీరు వాక్యం చెప్పకూడదు, మానేయాలి, మీరు ఆపేయండి, అవసరం లేదు, నేను వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను, మీ ముగ్గురు చెప్పకూడదు. తర్వాత ఈ ముగ్గురు చెప్పిన సందర్భాలు మనం లేఖనాల్లో చూడగలం. ఒకటి, ద్వారం మూయబడింది, ద డోర్ వాజ్ క్లోజ్. అంతటా తలుపు వేయబడను అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ద డోర్ వాజ్ క్లోజ్. Sometimes some doors would be closer for you. అది మన మంచి కోసమే. Everything is for our good. మూయబడినా తెరవబడినా మన మంచి కోసమే. This closing is for our good. Opening is for our good. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఏంటంటే ఇక్కడ ఏం రాయబడింది, వెన్ హర్ ఓనర్స్ రియలైజ్డ్ దట్ దేర్ పొటెన్షియల్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్ హ్యాడ్ వానిష్డ్, they forcefully seized Paul and Silas and dragged them off to the city square to face the authorities. Adhikarula mundu nilabettali anetuvanti aalochanato stotram adhikarula yaddaki batikundagane eetchukopoyarata stotram paulu garini chachipoyadu anukoni eetchukomboyaru batikunnappudu eetchukomboyaru chudandi enta ill treatment mistreatment chudandi. అయ్యా మీరు రండి అంటే వాళ్ళు వెళ్ళిండేవాళ్ళు, కానీ ఆ మాట చెప్పకుండా వాళ్ళు ఈడ్చుకొని పోయారు. అక్కడ రాయబడిన మాట, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయిందని. ఇప్పటిదాకా ఏవో డివినేషన్ వలన, శకునముల వలన, లేకపోతే ఒక స్త్రీని అడ్డంగా పెట్టుకోవడం వలన, ఈవిల్ స్పిరిట్ కార్యక్రమాల వల్ల, ప్రెడిక్షన్స్ చెప్పడం వల్ల ఏదో సంథింగ్ వాళ్ళకి ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది, దేవర్ మేకింగ్ సమ్ ఇన్కమ్. ఆ బ్లాక్ రిలీజియన్ని బట్టి, అనగా నల్ల మతాన్ని ఆధారంగా చేసుకుని, మతానికి వ్యతిరేకంగా ఉన్న మతం లాంటి అపవాది కార్యకలాపాలని ఆధారంగా చేసుకొని వాళ్ళ ఆదాయ మార్గాన్ని వాళ్ళు గుర్తించారు. ఈరోజు కూడా రిలీజియన్ ఒక బిజినెస్ అయిపోయింది. రిలీజియన్కి ప్యారలల్గా ఉన్నటువంటి నాన్ రిలీజియన్ కాదు కానీ రిలీజియన్ లాంటి ఈవిలిజం, డెవిలిజం, అది కూడా స్పీకింగ్ లాట్ ఆఫ్ మనీ. సరే, దేవుని స్తోత్రం. రెండోది, లాభము మూయబడింది. లాభము విషయంలో లాభము ఇక లేదు, ఇక మించి లాభం లేదు, ఇక మీద నష్టమే. లాభం విషయంలో వాళ్ళు మూయబడిన స్థితిలో ఉన్నారు. దే వర్ క్లోజ్డ్. ఆ రోజే లాస్ట్. పౌలు గారు గద్దించి వెళ్ళాడు, అదే లాస్ట్. తర్వాత నుంచి వాళ్ళకి లాభం లేదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి లాసే, కానీ వాళ్ళకి గెయిన్ లేని పరిస్థితి. మన లాభాలు, భౌతికమైన లాభాలు అన్నీ మూయబడాలి. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 24వ వచనం, అతడు జైలు అధికారి, చెరసాల అధికారి అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను, బంధించను, లోపలికేషన్. దే వర్ క్లోజ్ ఇన్సైడ్. లోపలికి వేయబడ్డవాళ్ళు. వాళ్ళ కాళ్ళు కూడా బొండల్లో ఉన్నాయి, బొండల్లోకి వెళ్ళిపోయిన కాళ్ళు. ఆ బందీ గృహములోకి వెళ్ళినటువంటి భౌతికమైన దేహాలు,
దే బికమ్ ప్రిజనర్స్. వాళ్ళకేదో నంబర్లు ఇచ్చి వాళ్ళకే ఖైదీ వస్త్రాలు ధరింపు చేసి ఇలా చేసి ఉంటారు. గమనించాల్సిన విషయం, స్తోత్రం. కారాగారమే జైలే మూయబడింది. వాళ్ళు వేయబడిన తర్వాత అది మూయబడింది. ఒకటి ద్వారం మూయబడింది, రెండోది లాభం మూయబడింది, క్లోజ్ అయింది, కారాగారం మూయబడింది. అపొస్తల కార్యములు 16 వచ్చాము 39 వచ్చిన వారిని వారిని బతిమలాడుకొని, అయ్యా బాబు ఏదో బై మిస్టేక్ జరిగింది, మీరు రోమియలని మాకు తెలియదు, రోమన్ సిటిజన్షిప్ ఉందని మాకు తెలియదు, అనవసరంగా మిమ్మల్ని జైల్లో వేసాం, ఎందుకు ఈ తలనొప్పులు మాకు గొడవలు వస్తాయి, రోమా ప్రభుత్వం ఊరుకోదు కదా, అందుకని పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి మీరు దయచేసి ప్లీజ్ ఇక్కడ ఉండొద్దు, ఆ పట్టణములోంచి వెళ్ళిపోమని వాళ్ళు బతిమలాడుకున్నారట, వేడుకున్నారట. మీరు ఇక్కడ ఉంటే ఇంకా ప్రాబ్లమ్సే, మీరు కొంటే అద్భుతాలు ఆశ్చర్యకాలం జరుగుతాయి, సూచకలు జరుగుతాయి, అంతా తారుమారు అయిపోతుంది, మతానికి సమస్య, ప్రభుత్వానికి సమస్య, కాబట్టి ప్లీజ్ లీవ్. వాళ్ళకి పట్టణములో, ఆ పట్టణములో అయితే పిలిపి పట్టణం కావచ్చండి, అదే అక్కడ రాయబడింది 12 అధ్యాయంలో, మాసిదోనియా ఆ ప్రాంతంలో అది ముఖ్యపెట్టిన రోమిల ప్రవాసం అనేది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం పిలిపి అనే దాని గురించి 11 రాయబడింది, పిలిపికి వచ్చింది, పిలిపిలో డోర్ క్లోజ్ అయింది, పట్టణములో ద్వారాలు క్లోజ్ అయిపోయాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, పట్టణంలో ద్వారములు క్లోజ్ అయినప్పుడు కొన్నిసార్లు దేవుడు గ్రామాల్లో ద్వారం తెరుస్తాడు. ఒక చోట ద్వారం మూయబడిందంటే దేవుడు మరొక చోట ద్వారం తెరుస్తాడు. అన్ని చోట్ల ద్వారాలు మన కోసం మూయాడు. నువ్వు ప్రవేశించినట్లు కొన్ని ద్వారాలు తెరవబడే ఉన్నాయి, ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాల్లోనో లేకపోతే ఇస్లాం దేశాల్లో మూయబడిన ద్వారాలు చూస్తున్నావు, కానీ మన ఇండియా లాంటి దేశాల్లో తెరవబడిన ద్వారాలే మనం చూడలేకపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ తెరవబడిన ద్వారముల్లో తలలు ఎత్తుకున్నటువంటి గుమ్మముల్లో ఉంచి లోపలికి ప్రవేశించాలి. మహిమ కలిగిన రాజైనటువంటి యెహోవా దేవునితో కలిసి ఆయన ఆత్మను కలిగిన వారమై మనం ప్రవేశించాల్సిన అవసరం ఉంది. కొన్ని మూయబడి ఉంటాయి, అవి శాశ్వతంగా మూయబడతాయని కాదు, అనవసరమైనవన్నీ, ఆత్మకు ప్రయోజనం లేనివన్నీ, భౌతికమైన వాటన్నిటి, మన ఆశలన్నింటినీ ఆయన మూసి బంధించి నిర్వీర్యం చేయాలి. అంటే మూయబడిన అనుభవంలోకి మనం రావడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.